ఈవిడ చూడు వాళ్ళకి తెలవకుండా ఎక్కినట్టున్నాడు. ఏమరా ఎక్కినా అది తెలవకుండా ఎక్కండి ఎక్కండి చూడు. ఇక్కడ నేను వచ్చాను. సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ హనీ వ్లాగ్స్. అండ్ ర్యాప్టో ఆన్ చేసా వెసేలా అంట ఇది బాయ్ స్వీ ర్యాపిడో నై ర్యాపిడో పికప్ నంబర్ నీ నయా గడి ఓనిపి నీ 8547 9849 రాపిడో రాపిడో. హా భయ్ అప్రూవల్ దేదో నా హలో గేట్ కే పాస్ హలో హలో హా మేడం రాపిడో వాలే కొందర్ ఆనే దో హలో మేడం ఓ బిల్ నంబర్ క్యా ఆప్కా 146 మైకే నే అప్రూవల్ దే దే నా అరే ఆనే దే రే బాబా. आप कौन बोल रहे हैं मैडम? मैं रेणु भाभी बात कर रही हूं. ओके 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 मैडम देखते किधर है 146 है 146 का है इधर जाइए कैसे दे. हां फर्स्ट वाला नहीं सेकंड वाला ना इब्राहिम बाग నుంచి ఓ మై గాడ్ ఇబ్రాహీం బాగ్ నుంచి ఇది 12 కిలోమీటర్లు పడ్డది మన బంజరా హిల్స్ పడ్డది. నీ నయాగడి ఫోటో 9 90 90 4290 కిస్కే నామ్ సే రెపెటో ఇది ప్లే దేఖియే తో కిస్కే నామ్ సే అరే కిసీ ఔర్ కో ట్రాన్స్ఫర్ కర్ దియా అభీ తో యే హా కిసీ ఔర్ కో ట్రాన్స్ఫర్ కర్ దియా గుంజన్ హై నా గుంజన్ హా అబ్ ఆయన లైన్ అబ్ డాలో నా మనిషి ఆయన దమాక కూడా ఖరాబ్ అయిందా. ఆయా మేరకు ఆయా ఓటిపి ఆయా పూరా రోడ్లో గల్లీలుగా చెప్తున్నాడు రంగులు. ముందలు చూడు బ్రో ఏం చూస్తున్నాయి వెనకాల 135 క్యాష్ దే రా శాదీ కే వీడియో యహాం సే బాయ్ కరవా దేగా. చేంజ్ నీ భాయ్ చేంజ్ తో హై నీ రామ మేరే. హలో 10 రూపే 5 రూపే నీ అరే రఖ లో యార్ కోయి బాత్ నీ క్యూ దే రహే హో వాపస్. థాంక్ యూ పైసా హై హాం ఆర్డర్ వస్తున్నాయి. ఓకే ఆర్డర్లు వస్తూనే వస్తున్నాయి మన రైడ్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఆపిస్పేట్ పడిన మంచి నుంచి గట్టిగా అవుతుంటే 100 రూపాయలు ఇచ్చిండు 12 కిలోమీటర్లు వస్తే ర్యాపిడ్ 12 ఇక్కడ సారీ 14 కిలోమీటర్లు పికప్ 2 కిలోమీటర్లు అంటే పికప్కి ఏమి ఇవ్వలే కానీ 12 కిలోమీటర్లు అనుకోండి 14 కిలోమీటర్లకు అంత ఇచ్చిండు మహానుభావుడు. చూద్దామా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడుందండి ఇక్కడ నాకు ఐడియా లేదు. గవర్నమెంట్ స్కూల్ ఐడియా లేదు నాకు. పోనీ నా నంబర్ చెప్తాను మీరు నాకు లొకేషన్ పెడతారా. ఎస్ఎల్ఎన్ స్కూల్ అని ఉంది ఇక్కడ. అవును ఇక్కడ నేను వచ్చాను. ఓటీపీ చెప్పండి 07 తీయొచ్చా బ్యాగ్ ఉన్నానా బ్యాగ్ తీయాలా. ఓకేనా
ఎక్కడ లొకేషన్? ఇది ఐకేనా? ఓకే. ఫోన్పేనా క్యాష్? అన్న చేంజ్ ₹120 మైనస్ చేసుకున్నాడు, ₹100 ఇస్తే ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. పర్టికులర్గా 9 కిలోమీటర్లు అనుకోండి, 9 కిలోమీటర్ల కనిపించండి. సో హైటెక్ సిటీ నైట్ ఘోరాతి ఘోరమైన వర్షం పడ్డది. ఓ గంట సేపు, గంటన్నర గట్టి పడ్డది. మొత్తం ఎక్కడ నీళ్ళు అక్కడ జామ్ అయిపోయింది, ఎక్కడ రోడ్లు అక్కడ బ్లాక్ అయిపోయింది అన్నమాట. అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండే. నైట్ చాలా ఘోరంగా ఉండే. సో ఈరోజు వర్షం రానట్టే. మొగులైంది సన్నం, బట్ ఒకసారో చూడాలి. 2 రైళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నాం, రైళ్ళు పడతలేవు. నేను ఇంతకుముందు వచ్చిపోయాను ఇడికి. ఒక నిమిషం, ఓటీపీ చెప్తారా? చెప్పండి. 4968 పార్సలా? ఒక నిమిషం, నేను లొకేషన్ చూస్తాను. ఎక్కడ ఎగ్జాక్ట్లీ? మెట్రో స్టేషన్ ఉందా, దాని లోపల ఒక సంద్ ఉంటుంది, అంతే. లోపలికి వెళ్ళంగానే మ్యాక్రస్. లొకేషన్ కరెక్టే ఉంది కదా? సేమ్ లొకేషన్. అక్కడ గణేష్ టెంపుల్, అది మండపం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లాగా టెంపుల్ ఉండి మండపం ఉందో, సేమ్ అక్కడ టెంపుల్ ఉండి మండపం. మెట్రో స్టేషన్ రోడ్ లోపలికి, మెట్రో స్టేషన్ రాకముందే వచ్చేసిద్ది. ఓకేనా? ముగ్ధ ఉంటుంది కదా, ఆ ముగ్ధ లోపలికి వెళ్ళాలన్నమాట. పట్టుకుంటారా? పైసలు అమౌంట్ వాళ్ళే ఇస్తారా? నేను ఫోన్పే చేస్తాను. సరే సరే, అప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా తీసుకురాకి. సరే మేడం. ఇంతకుముందు 20 కిలోమీటర్లు పడిండే, JNTU నుంచి మలక్పేట పడిండే. క్యాన్సిల్ చేసుకున్నారు కస్టమర్. ఈ వానకు బెదిరుకొని రైడ్లో బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. చూడు, వాళ్ళు తెలవకుండా ఎక్కినట్టున్నాడు. ఏమరా ఎక్కినా తెలవకుండా? ఎక్కండి ఎక్కండి చూడు, బండి ఆపుకునే. ఈ రాపిడోడు మస్తు హుషారున్నాడు, చూస్తున్నారా? అది అప్డేట్ చేసి ఉండు మంచిగా. పురా అలర్ట్ ఉంటారు అన్నట్టు, ఆ రైడ్ల కోసం అలర్ట్ ఉంటారు అన్నట్టు. పురా అందరికి ఒకటే పారేస్తున్నాడు, ఒకటే రైడ్ని. అంటే ఇంతకుముందు ఒక్కరికి వేస్తుండే కదా, ఇప్పుడు అందరికి వేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చిందాడే రైడ్ వచ్చిందాడే అందరికీ పాస్ చేసేస్తున్నాడు. ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకే అవుతుంది రైడ్. సో అట్లా చాలా తొందరగా వెళ్ళిపోతుంది, అట్లా మైనస్ అయిపోతుంది. నేను అప్పటి నుంచి నాకు దగ్గర దగ్గర 10 ఇట్లా యాక్సెప్ట్ చేసేలోపు వెళ్ళిపోతుంది. అది రైడ్ క్యాన్సిల్ అనేది రైడ్ యాక్సెప్ట్ అనే వస్తుంది. చాలా ఘోరంగా ఉంది. అది ఆప్షన్ ఎందుకు పెట్టిండో ఏమో. ఈ వర్షం ఒకటి గోపురం దర్చిపోతుంది. రాహుల్ శౌర్య అంట. వర్షం పడుతుంది ఓకేనా? వర్షం పడుతుంది ఓకేనా? ఓకే. ఓటీపీ పేపర్ 9584. ఓలా? ఓలా.
ఒక్క నిమిషం, ఏడా ఇది? మియాపూర్ మెట్రో స్టేషన్. ఆడరా, ఎంతసేపు ఆర్డర్ వాళ్ళు లేవు, వర్షం పడ్డది. ఇప్పుడేమో లక్ష్మీ పేరు ఎక్కడ అమ్మ, ఇన్ని రైళ్ళు పడుతున్నాయి, ఒక్కటి కూడా మణికొండ పడతలేదే. ఉండపు ఇప్పుడు ఘోరంగా పడుతున్నాయి రైళ్ళు అయితే. మంజీరా మాల్ కూకట్పల్లి ఇంతకుముందు మధ్యాహ్నం పూట అయితే బోరబొండ అంట, ఇది నాలుగు సార్లు రావటి కూకట్పల్లి అంట. దండమరా బాబు, మణికొండ 8 కిలోమీటర్. రైట్ 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 బా. ఇప్పుడు పడ్డది కొన్ని నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు పడ్డది మణికొండ. డిఎల్ఎఫ్ కడ ఉన్నాడంట, పోదాం. మార్నింగ్ పూట వెళ్తారు, ఈవినింగ్ పూట వస్తారు కదా ఇంటికి. సో అట్లా రైడ్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో టైం ఫాలో చేయాలన్నమాట నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి అర్థమైంది నాకు, ఒకటి అయితే టైమింగ్ మెయింటైన్ చేస్తే మంచి రైడ్లు వస్తాయి. లేకపోతే ఈ మధ్యాహ్నం పూట వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మార్నింగ్ తొందరగా వచ్చి ఒక 10 వరకు ఉండి ఈవినింగ్ 4 వెళ్ళి మళ్ళీ 10 వరకు వేసుకుని పోయినా మంచిగా రోజు ఒక 1200 అన్ని పోను, ఒక 1200 అయితే మిగిలొచ్చు అనుకుంటున్నా నేను చేసే. ఇప్పుడు చేసేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు దగ్గర దగ్గర 5 అవర్స్ 4 అవర్స్ ఏమో చేసిన, 500 అయింది. 12 నుంచి చేస్తున్నా, 500 అయింది. ఇప్పుడు 6-5 అవుతుంది, 500 అయింది. దాంట్లో 100 రూపాయలు పెట్రోల్ తీసేయండి, 400 మిగిలే అనుకో. సో మార్నింగ్ వచ్చింటే ఇంకా మంచిగా అవుతుండే, రైడ్లో లేనప్పుడు వచ్చిన నేను. అదో మైనస్ పాయింట్. 0457 కొట్టారా, దాంట్లో కొట్టేస్తారా? యా షిట్, సర్లే ఓకే. ఫైనల్గా ఇదన్నమాట, 6 అవర్స్ 5 అవర్స్ చేస్తే, 5 అవర్స్ చేశాను, 5 అవర్స్ చేస్తే దగ్గర దగ్గర 520 రూపీస్ వచ్చినాయి. 520 అంటే దాంట్లో ఒక 1 లీటర్ పెట్రోల్ అనుకున్నా 400 మిగిలినాయి. అది రైడ్లు వాళ్ళే మెయిన్. ఆ టైంలో రైడ్లు పడట్లేదు, 12 నుంచి దగ్గర దగ్గర 11 నుంచి 4 వరకు సరిగ్గా రైడ్లు ఉండవు. ఇంకా అంతంత మాత్రమే ఉంటాయి, ఉంటే ప్యాకేజీలు ఉంటాయి. ఇంకా తక్కువ జర మరీ అంత ఎక్కువ ఉండవు. ఇక్కడ గచ్చిబౌలి సైడ్ అయితే, హైటెక్ సిటీ సైడ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ అయితే ఉండవు. మళ్ళీ 4 దాటిందనుకో మళ్ళీ నైట్ 7, 8, 9 దగ్గర 10 దగ్గర బాగానే ఉంటుంది, కంటిన్యూ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఇంటికి పోయే టైం కదా, సో మంచిగా పడతాయి అన్నమాట. ఊబర్ ఉంటే ఇంకా కొద్దిగా బెటర్ ఉంటాయి, ఇంకో 200 మంచిగా అవుతుండే. ఎందుకంటే జర ఊబర్లో బాగానే పడతాయి రైడ్లు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పడాయి కానీ పర్లేదు బాగానే పడతాయి. సో ఊబర్లో ప్యాకేజీలు కూడా బాగానే పడతాయి. సో ఊబర్ లేదు కాబట్టి ఈ ఓలలు అయితే ఓలలు పడాయి. ఓన్లీ ఓలలు అయితే మార్నింగ్ పూట ఈవినింగ్ పూటనే పడతాయి ఓలలు అయితే. ఇంకా ర్యాపిడోనే ఎప్పుడైనా సరే నార్మల్గా ఒక నార్మల్ టైంలో కూడా మంచిగానే పడతాయి ర్యాపిడోలో. సో ఫైనల్గా అయితే ఇది. నేను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం.